ఈ క్లాసులో మనం పైథాన్లో ఉండే వైల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. వైల్ స్టేట్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇది ఏంటి అనేది చూద్దామండి ఒకసారి. ఇక్కడ ఎస్ ఒక ప్రోగ్రామ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్ నౌ సెలెక్ట్ ఫైల్ మెను అండ్ ఓపెన్ ఫోల్డర్ జాన్ పైథాన్. దిస్ ఈజ్ అవర్ ఫోల్డర్ జాన్ పైథాన్. ఓకే రైట్. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వైల్ డాట్ పివై అని తీసుకున్నాను. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చెప్పండి ఏమొస్తుంది అనేది. ప్రింట్ వెల్కమ్ ప్రింట్. గుడ్ మార్నింగ్ ప్రింట్ పైథాన్. ఈ త్రీ స్టేట్మెంట్స్ని నేను ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే వెల్కమ్, గుడ్ మార్నింగ్ అండ్ పైథాన్. ఈ త్రీ స్టేట్మెంట్స్ కూడా నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మనకు తెలిసినది. అయితే ఇప్పుడు నాకు ఈ వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ అనేవి ఒక 3 టైమ్స్ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, 3 టైమ్స్ కావాలి అనుకుంటే సింప్లీ కాపీ ద 3 స్టేట్మెంట్స్ అండ్ పేస్ట్ హియర్, అగైన్ పేస్ట్ హియర్. ఇప్పుడు దీన్ని రన్ చేయండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 3 టైమ్స్ అనేది నాకు ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది వస్తుంది. వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలా టాప్ టు బాటమ్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగింది. ఇది ప్రీవియస్ ప్రోగ్రామ్లో అయితే అంటే అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాకూడదు అని చెప్పాము అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ క్లాసులో ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని కండిషన్ ఆ బ్లాక్ కండిషన్ మనం ఫెయిల్ చేసి ఆ కండిషన్ ఫెయిల్ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఈ బ్లాక్లో పెట్టినట్లయితే గుడ్ మార్నింగ్ అనే స్టేట్మెంట్ ఉండదు. అంటే ఎలా అంటే నేను చెప్పేది ఇఫ్ తీసుకున్నాను, దిస్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ నౌ ఈ స్టేట్మెంట్ ఏం జరుగుతుంది అంటే గుడ్ మార్నింగ్ అనేది కనిపిస్తుంది కానీ ఇక్కడ గుడ్ మార్నింగ్ కనిపిస్తుంది కానీ మనకి ప్రింట్ కాదు అని చెప్పాం. ఎందుకు అంటే దట్ కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. హియర్ 1, 2, 3 త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి ప్రింట్ అవ్వవు అనమాట. వెల్కమ్ ప్రింట్ అవుతుంది కానీ గుడ్ మార్నింగ్ ప్రింట్ అవ్వదు. ఎందుకు అంటే దెర్ ఈజ్ ఏ కండిషన్, దట్ కండిషన్ ఈజ్ ఫాల్స్ కండిషన్. సో ఇప్పుడు ఈ విధంగా అంటే ఒక లైన్ మనం స్కిప్ చేసుకుంటూ వన్ బై వన్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్లో. అయితే ఇప్పుడు ఈ వైల్ స్టేట్మెంట్ అయితే ఏం జరుగుతుంది అంటే ఈ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి రిపిటేషన్స్ అనేవి జరగాలి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అనేది రిపిటేషన్స్ జరగాలి. అందుకోసం ఏం చేస్తున్నానంటే నేను వైల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. ఎలా అంటే ఏవైతే స్టేట్మెంట్స్ నేను రిపీట్ చేయాలనుకుంటున్నానో ఆ స్టేట్మెంట్స్ని, ఇది 2 టైమ్స్ కావాలి కదా, 3 టైమ్స్ కావాలి కాబట్టి దాన్ని నేను జస్ట్ సింప్లీ డిలీట్ చేయండి. నాకు ఈ స్టేట్మెంట్స్ మాత్రమే రిపీట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి హియర్ సింప్లీ రైట్ వైల్ స్టేట్మెంట్, వైల్ అని రాస్తాను, స్పేస్ ఇస్తాను, ఇక్కడ కండిషన్ రాస్తాను అన్నమాట. ఈ కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ మాదిరి కండిషన్ లాగే ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఏ విధంగా కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరిగిందో అదే విధంగా వైల్ స్టేట్మెంట్ కూడా అంతే అలానే ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కండిషన్ ట్రూ అయ్యింది అనుకుంటే, కండిషన్ ట్రూ అయ్యింది అనుకుంటే ఈ స్టేట్మెంట్స్ 3 కూడా 3 కూడా ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ 3 ఎగ్జిక్యూట్ అయినాయో కండిషన్ ట్రూ అయినట్టు. కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇఫ్ మాదిరిగా ఇది కామ్గా ఉండదు అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ
ఫోర్త్ స్టేట్మెంట్ అయిన తర్వాత కండిషన్ సెకండ్ టైం చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ టైం కండిషన్ ట్రూ కాబట్టి ఈ త్రీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అంటే సెకండ్ టైం కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, సెకండ్ టైంలో కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అగైన్ వెల్కమ్, గుడ్ మార్నింగ్, మళ్ళీ పైనుంచి కిందకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది, మా ఏమవుతుంది, మళ్ళీ వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్. ఇలా మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎంతవరకు అంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు. కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. లూప్ ఆర్ రిపిటేషన్ ఏదైనా అనొచ్చు. లూప్ అనేది రిపీట్ ఏమవుతుందంటే లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది అన్నమాట. ఇది మనం ఇందులో చెప్పాల్సిన విషయం వైల్ కండిషన్. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ అయితే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇఫ్ అయితే కండిషన్ ట్రూ కాకపోతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరగవు అని చెప్పాం. కానీ వైల్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే కండిషన్ ట్రూ చేయాలి మీరే, కండిషన్ ఫెయిల్ చేయాలి మీరే. అంటే కండిషన్ ట్రూ చేయాల్సిన బాధ్యత మనదే, కండిషన్ ఫెయిల్ చేయాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మీకు చెప్పగ స్టార్టింగ్లోనే చెప్పాను. ఏం చెప్పానంటే వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ అనేది 3 టైమ్స్ కావాలి అని చెప్పాను నేను. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్ అనేటప్పుడు 3 టైమ్స్ వచ్చేటట్టుగా కండిషన్ రాసుకోవాలి. 3 టైమ్స్ కావాలి, లేదా 5 టైమ్స్ కావాలి, లేదా 10 టైమ్స్ కావాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి లూప్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే నేను 1 <= 3, దిస్ ఈజ్ వన్ సింపుల్ కండిషన్. దీని మీనింగ్ ఏంటంటే 3 కంటే 1 చిన్నది లేదా సమానం, ఈక్వల్, 3 కన్నా 1 చిన్నది లేదా సమానం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కండిషన్ ఆల్వేజ్ ట్రూ అనమాట ఇది. ఎందుకంటే 3 కన్నా 1 ఆల్వేజ్ లెస్సే కదా, తక్కువే కాబట్టి ఈ కండిషన్ ఆల్వేజ్ ట్రూ అవుతుంది. వెల్కమ్ ప్రింట్ అవుతుంది, గుడ్ మార్నింగ్ ప్రింట్ అవుతుంది, పైథాన్ ప్రింట్ అవుతుంది. అయితే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, అప్పుడు కూడా 1 <= 3 ఉంటుంది. ఎందుకు అంటే ఈ 1 అండ్ 3 బోత్ రెండు కూడాను కాన్స్టెంట్ వాల్యూస్, వేరియబుల్స్ కావన్నమాట. కాన్స్టెంట్స్ నెవర్ చేంజ్, ఎప్పుడు మాడిఫై అవ్వవు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఏ అని తీసుకున్నా, ఏ అని తీసుకుని ఇనీషియల్గా అంటే వైల్ లూప్ స్టార్ట్ చేయక ముందరే a = 1 అని తీసుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు 1 <= 3 అన్నా, a > 3 అన్నా ఒకటే. 1 <= 3 అన్నా, a > 3 అన్నా ఒకటే. ఎందుకంటే వేరియబుల్ తీసుకుని నేను అసైన్ చేశాను అనమాట ఇక్కడ. అయితే ఎప్పుడైతే వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ ప్రింట్ అవుతుందో కండిషన్ ట్రూ అయితే, కండిషన్ ట్రూ అయిన తర్వాత నేనేం చెప్తానంటే ఏ వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేయమని చెప్తా. ఏ వాల్యూ? a = a+1 ఆర్ a + a = 1. దీని మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ 1 అవుతుంది, ఏ వాల్యూ 1 అయినప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఎస్ కండిషన్ ట్రూ అవుతుంది, వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ ప్రింట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎలాగైతే 3 ప్రింట్ అయినాయో అదేవిధంగా ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ ప్రీవియస్ వాల్యూ ఆఫ్ a = 1, నౌ ద వాల్యూ ఆఫ్ a = 2. ఎప్పుడైతే 2 అవుతుందో ఇంతకుముందు చెప్పిన లాజిక్ ప్రకారం 2 <= 3 అని వస్తుంది. అప్పుడు కండిషన్ ట్రూ, మళ్ళీ ట్రూ అవుతుంది, వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ వస్తుంది. ఇంతకుముందు వాల్యూ ఏలో వాల్యూ 2 ఉండేది, ఇప్పుడు నా 2 + 1 = 3 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది, వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది, నౌ కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ టెర్మినేట్ అవుతుంది. అక్కడతో మనకి ఇంకా వైల్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట అక్కడతో. సో ఈ 3 స్టేట్మెంట్స్, ఈ 4 స్టేట్మెంట్స్ కూడా యూ హ్యావ్ టు రైట్ దీస్ 4 స్టేట్మెంట్స్ ఇన్ వితిన్ ద ఇఫ్ బ్లాక్ ఓన్లీ. ఈ విధంగా ఇండెంటేషన్ పెట్టుకొని రాస్తాం. ఇండెంటేషన్ ఉండాలి, తప్పకుండా ఇండెంటేషన్ ఉండాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 4 స్టేట్మెంట్స్ కూడా వైల్లో ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్, గుడ్ మార్నింగ్, పైథాన్ 3 టైమ్స్ వస్తుంది. దిస్ ఈస్ అబౌట్ వైల్ లూప్. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా వైల్లో? అందరికీ అర్థమైందండి ఇది వైల్ లూప్? ఓకే, ఈ వైల్ లూప్ అర్థమైంది అనుకుంటున్నా. సరే ఇప్పుడు దీన్ని మీరు నోట్ చేసుకోండి, నేను ఇంకొక ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏంటంటే నాకు ఏం కావాలి అంటే దీనికోసం మనం ఏం చేస్తాం,
దీనికోసం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. ప్రోగ్రామ్ తీసుకుని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ nbelow.py అని తీసుకోండి. నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నాకు ఈ విధంగా 10 నెంబర్స్ డిస్ప్లే కావాలన్నమాట అవుట్పుట్లో. చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నాకు ఈ విధంగా అవుట్పుట్ అనేది డిస్ప్లే కావాలి, అంటే 1, 2, 3 అప్ టు 10 అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఏ విధంగా రాస్తాం ప్రోగ్రామ్ అనుకుంటే, ముందుగా 1 ప్రింట్ అవ్వాలి కాబట్టి మీకు బాగా తెలుసు ఏ వాల్యూ 1 అని తీసుకుంది లేదా ఐ వాల్యూ 1 అని తీసుకుంది. ఆ 1 ని ప్రింట్ చేసేయండి. ప్రింట్ ప్రింట్ ఏ, వెరీ గుడ్, ప్రింట్ ఏ. వైల్ ఇప్పుడు నాకు ఏ వాల్యూ 1 అయింది కదా, నెక్స్ట్ 2 ప్రింట్ అవ్వాలి. 2 ప్రింట్ అవ్వాలంటే ఇన్ జనరల్ మీరు ఏం చేస్తారు, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాస్తారు. నౌ ఏ వాల్యూ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే ప్రింట్ ఏ అని రాస్తారు. ఇప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాస్తారు. ఏమవుతుంది, ఇప్పుడు ఏ వాల్యూ 3 అవుతుంది కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. ఏమే కరెక్ట్, సరిపోయిందండి, అర్థమవుతుందా నేను చెప్పింది ఏంటనేది. ఎస్ సార్ ఇప్పుడు ఎస్ సార్ ఈ స్టేట్మెంట్స్లో మనం నోటీస్ చేసింది ఏంటి అంటే, ఏ ప్రింట్ ఏ స్టేట్మెంట్ అండ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్సే చూడండి ఎవ్రీ టైం రిపీట్ అవుతున్నా వస్తున్నాయి అన్నమాట. అంతేనా, చూడండి ఎస్ సార్ ఈ 2 స్టేట్మెంట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీటిని చక్కగా డిలీట్ చేసేయండి. ఆ రెండు మనకు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ రిపీట్ అవుతున్న వాటిని వైల్లో పెట్టేస్తా. వైల్ అంటే కండిషన్ మెయింట్ పెట్టాల్సి ఉంటుంది. కండిషన్ ఎలా పెట్టాలని చూద్దాం. ఇప్పుడు కండిషన్ మీరు ఫస్ట్ టైం ట్రూ చేయాలి, ఏ ఫస్ట్ టైం కండిషన్ ట్రూ చేయాలి, సెకండ్ టైం ట్రూ ట్రూ కావాలి, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, అప్ టు 10 టైమ్స్ అనమాట. కాబట్టి ఏ వాల్యూ 1తో స్టార్ట్ అయింది కాబట్టి ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకుందాం అనుకోండి, సరిపోతుంది కదా. అవును సార్ ఫస్ట్ ఏ వాల్యూ 1 తీసుకుంటున్నాను, తర్వాత 2 అవుతుంది, 3, 4 అప్ టు ఏ వాల్యూ 1 to 10 వ్యారీ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 10 సక్సెస్ఫుల్ ఇటరేషన్స్ ఏమవుతుంది అంటే లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 to up to 10 నెంబర్స్ అనేవి వస్తాయి. లైన్గా వస్తుంది కదా సార్ వన్ బై అవును వన్. అవునండి అవును. మీరు ఆ పైన అక్కడ హారిజంటల్ ఇచ్చారు కదా. ఓకే, అది తర్వాత చూద్దామండి. అది మనకి రిక్వైర్మెంట్ ఓన్లీ 1 to 10 నెంబర్స్. ఓకేనండి, అది చూద్దాం తర్వాత. ఈ విధంగా వస్తుంది మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 to up to 10 నెంబర్స్ వస్తున్నాయి. అర్థమైందండి ఇది, క్లియర్? కాలం కంపల్సరీ ఇవ్వాలి సార్ లెస్ దెన్ 10 తర్వాత. అవునండి, ఇది స్టేట్మెంట్ అయినా వైల్ స్టేట్మెంట్ అయినా కండిషన్ వచ్చేటప్పుడు దీని యొక్క సింటాక్స్ అనమాట ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుందామండి. దీన్ని కూడా నేను దీన్ని నోట్ చేసుకోండి. ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుంటాను నేను, వన్ మోర్ ప్రోగ్రామ్ అబౌట్ వైల్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్, even1.py ఈవెన్ నెంబర్ తీసుకుంటా. ఆల్రెడీ మనకు తెలుసు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి అనేది. ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అని చెప్పాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమేంటంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఈ విధంగా నాకు ఈవెన్ నెంబర్స్ అనేవి అన్నము జనరేట్ కావాలి. అన్ను నాకు ఈ విధంగా ఈవెన్ నెంబర్స్ అనేవి జనరేట్ కావాలన్నమాట. సో ఇందుకోసం ఏం చేస్తాం, చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈవెన్ నెంబర్ 2 ప్రింట్ కావాలన్నమాట. 2 ప్రింట్ అంటే ఇక్కడ నా స్టార్టింగ్ నెంబర్ 2 అనమాట. బట్ ఇక్కడ నేను నెంబర్ అనేది 2తో స్టార్ట్ చేశాను, నెంబర్ అనేది 2తో స్టార్ట్ చేశాను, ఆ 2ని ప్రింట్ చేసేయండి. ప్రింట్ నెంబర్. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి అవుట్పుట్ ఏం కావాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా ఆలోచించుకొని
పేపర్మే పెట్టిన తర్వాత అవుట్పుట్ని బేస్ చేసుకుంటూ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీరు ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఎంత డిఫికల్టీగా ఉన్నా కూడా మీరు చాలా ఈజీగా రాయగలరు. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ స్టెప్స్ ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి, దానిని అల్గారిథం అంటారనమాట. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 ప్రింట్ అయిందనమాట, తర్వాత 4 ప్రింట్ అవ్వాలి. 4 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? అఫ్ కోర్స్ ప్లస్ ఇది టూ యాడ్ చేయాలి. నెంబర్కి మీరు 2 2 2 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలు, వచ్చేస్తుంది 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ అనుకోండి, అంతే కదా. అలా చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. అదొక స్టెప్, అదొక మోడ్, అదొక మెథడ్. అనదర్ మెథడ్ ఏంటంటే అది ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు చెక్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను, దాని ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు చెక్ చేసుకుంటూ వెళ్తా. కాబట్టి నెంబర్ని 2తో డివైడ్ చేస్తున్నాను, రిమైండర్ 0 వస్తే, ఎలా అయితే. సో హియర్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, అలా అయితే. అది ఇది డిఫరెంట్ రిక్వైర్మెంట్ కదా సార్, అంటే ఇచ్చిన నంబరు ఈవెన్ కాదు తెలియడానికి ఇది కదా సార్. అవునండి, అవును. అంటే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ 2, 4, 6 అలా ప్రింట్ ఎస్ కావాలి అంటే ప్లస్. వస్తుందండి, అదే నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఈ 2 అనే నెంబర్ని నేను ఈవెన్ నెంబర్ ముందు చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్కి నేను ఈ రూల్ అప్లై చేస్తాను, ఈవెన్ నెంబర్ 2తో డివైడ్ చేస్తున్నాను, రిమైండర్ 0 వస్తే దెన్ దట్ నెంబర్ ఈస్ ప్రింట్ దట్ నెంబర్, నెంబర్ ప్రింట్ చేయమంటున్నాను. ఒకసారి దీన్ని నేను రన్ చేస్తా, అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఆన్సర్ 2 వస్తుంది ఇక్కడ. అలా కాకుండా నెంబర్ 3 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? వన్ ఓన్లీ వస్తుంది. ఏమి రాదండి అవుట్పుట్. ఎందుకు అంటే 3 మాడ్యులస్ 2 ఈ కండిషన్ ఫెయిల్ కదా, ఫెయిల్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. ఇఫ్ స్టేట్మెంట్ మనం ఏం చెప్పాం, ఫైల్స్ లేదు స్టేట్మెంట్ కనుక ఎస్ ఇఫ్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే కండిషన్ ట్రూ అయితేనే మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పున్నాం. ఇక్కడ ఈ నెంబర్ ఇన్పుట్ వాల్యూ 3 ఇచ్చాను కాబట్టి 3ని 2తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ కాదు, ట్రూ కాదు కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే కదా. ఓకే. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమి రాదు ఇక్కడ. అంటే ఇక్కడ ఎల్స్ ఉంటే అది వేరే విషయం, ఇక్కడ ఎల్స్ లేదు కాబట్టి అది మనకి అనవసరం ప్రజెంట్. సో దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమి రాదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇది 2 అయితే ప్రింట్ అయ్యింది, అగైన్ 4 ఇవ్వండి మనకు మళ్ళీ 4 వస్తుంది. చూడండి 6 ఇవ్వండి, 6 వస్తుంది. 6 వస్తుంది, 100 ఇవ్వండి. 100 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది చెప్పండి, ఏం అబ్జర్వ్ చేశారు? 100 వస్తుంది కదా సార్, డివైడ్ అవుతుంది కదా, డివైడ్ టూ అంటే మీరు ఆ గివెన్ నెంబర్ ఇఫ్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది సార్. ఎస్ అండి, కండిషన్ ట్రూ అంటే దట్ మే బి అన్ ఈవెన్ నెంబర్, అంతేనండి. అవును. సో ఇప్పుడు నేను నెంబర్ వాల్యూ 1 తీసుకున్నా, ఇప్పుడు ఏమొస్తుంది? 1 తీసుకుంటే నాకు 2 రాదు కదా, 1 అయితే ఎలాగో ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఏమి రాదు, అయిపోయింది. ఇప్పుడు ఇది 2 కోసం, 4 కోసం, 5 కోసం, 6 కోసం ఎలా కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి 20 టైమ్స్ కావాలి నాకు, లేకపోతే 100 టైమ్స్ కావాలి. కాబట్టి ఈ 6th అండ్ 7th స్టేట్మెంట్స్ రెండు కూడా రిపీట్ అవుతూ ఉండాలి నాకు. కాబట్టి ఇవి రిపీట్ అవ్వాలి కాబట్టి వైల్ లూప్ రాస్తా. క్లియర్? అర్థమవుతుందండి? అర్థం కాలేదా? సిక్స్ అంటే ఇప్పుడు దేనికి ఇస్తాం సార్, ఇప్పుడు రిక్వైర్మెంట్ దేనికని అంటే ఇప్పుడు 2 అనే నెంబర్ కోసమే చేశాను ఇది. నెక్స్ట్ 1 అనే నెంబర్ కోసం చేశాను ఇక్కడ. నెక్స్ట్ 1 2 కోసం చేయాలి, 3 కోసం చేయాలి, 4 కోసం చేయాలి. అంటే ఇదే స్టేట్మెంట్ ఎవ్రీ టైం 10 టైమ్స్ 20 టైమ్స్ 100 టైమ్స్ రిపీట్ చేయమంటున్నాను నేను. రిపీట్ అవుతుంది కాబట్టి వైల్ చేస్తాను. అప్పుడు వైల్ నెంబర్ ప్లస్ వన్ వైల్ తీసుకున్నా, కండిషన్ రాయండి, నెంబర్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 టైమ్స్. అర్థమైందండి? ఇప్పుడు ఈ వైల్లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి వైల్ స్టేట్మెంట్ ఇది ఇందుకోసం. అయిపోయిన తర్వాత నెంబర్ అయిన తర్వాత ఇది వైల్లో మనం రాయాల్సి ఉంటుంది, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 1. అర్థమైందా లాజిక్? అంటే అలా రెండు రాయొచ్చు సార్, వైల్ ఇఫ్. రాయొచ్చండి. ఇప్పుడు ఏమవుతుందంటే అదే అంటున్నాను నేను, వైల్ లూప్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సరే, 2 కాదు, ఓకే, 3 స్టేట్మెంట్స్. కండిషన్ ట్రూ అయితే ఇంతకు ముందులాగా చెప్పాను కదా ఎగ్జాంపుల్, అదే దానికి మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అయితే 1 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2nd ఎగ్జిక్యూట్ అవుతుంది, 3rd ఎగ్జిక్యూట్ అవుతుంది.
అఫ్ కోర్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, మళ్ళీ ఇది కండిషన్ ట్రూ అవ్వాలి. అదే సార్. అర్థమైందండి లాజిక్ అక్కడ? అర్థమైంది సార్. అంటే అన్ని అన్ని ఓకే సార్. సార్ అందరికీ ఓకేనా ఈ చెప్పిన లాజిక్ ఓకేనా అందరికి? సార్ ఒక్క డౌట్ సార్ నాకు. ఎస్ ప్లీజ్. ఇఫ్ నెంబర్ వైల్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ అది ఈక్వల్ అంటున్నారు మీరు, అది ఈక్వల్ అసైన్మెంట్ ఇస్తారు. ఇది ఒకటి ఇది కంపారిజన్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్ కదా అది. కంపారిజన్ ఆపరేటర్ ఓకే సార్. ఓకే సార్ రైట్. అసైన్మెంట్ కాదు, అసైన్మెంట్ అయితే ఏమవుతుందంటే మీకు అక్కడ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ ఉంటుంది. సరే సార్, మర్చిపోయాను సార్ నేను. అదే సార్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయండి ఇవి కొద్దిగా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా. ఈక్వల్ గుర్తుని నేను ఇంకా అసైన్మెంట్ అనుకుంటున్నాను, దాని ముందు ఇది ఉంది కదా సార్, లెస్ దాన్ ఉంది కదా. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా మన కన్ఫ్యూజన్ లా ఉంటుంది అంతే, ఇంకేముంది. ఓకే సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ మూడు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే ఇది కండిషన్ ట్రూ అవ్వాలన్నమాట లాజిక్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే నాకు 2 నుంచి 20 వరకు. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఇది నెంబర్ 1 కోసం చెక్ చేస్తుంది, తర్వాత నెంబర్ 2 అవుతుంది, 2 కోసం ఇది, 3 కోసం, 4 అంటూ 1 to 20 నెంబర్స్ అంటే 20 టైమ్స్ నాకు ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది ఇంటర్నల్గా. ఇప్పుడు రన్ చేసి చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 to 20 నెంబర్స్ అనేవి వస్తాయి, ఐ మీన్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. సార్ ఇప్పుడు వైల్ ట్రూ అయిపోయి ఇఫ్ ట్రూ కాలేదు ఫాల్స్ ఉంది అనుకోండి సార్. ఆ ఫాల్స్ ఉంది కాబట్టి మనకి 3 రావలేదు కదా సార్ ఇక్కడ. 3 రాలేదు, 5 రాలేదు, 7 రాలేదు, 9 రాలేదు, 11 రాలేదు. రైట్ సార్, అర్థమైంది సార్. అంటే ప్రతి నెంబర్ కి కండిషన్ చెక్ చేసుకుని అది ట్రూ అయితే డిస్ప్లే అవుతుంది, లేకపోతే డిస్ప్లే కాదు కదా సార్? అవునండి అవును. ఎందుకు చెక్ చేస్తుంది ప్రతి నెంబర్ కి అంటే మన వైల్ లూప్ లో ఉంది కాబట్టి. అంటే 3 స్టేట్మెంట్స్ 6 7 8 ఆ 3 స్టేట్మెంట్స్ కూడా రిపీట్ అవ్వాల్సిందే. ఎందుకోసం అంటే మనం వైల్ లూప్ ఇచ్చాం కాబట్టి. ఆ 3 స్టేట్మెంట్స్ ఎప్పుడు ట్రూ ఎప్పుడు రిపీట్ అవుతాయి అంటే వైల్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. అలా ఎన్నిసార్లు జరిగింది అది? 20 టైమ్స్ జరిగింది. 21th టైం లూప్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అక్కడతో మన ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోయింది. సార్ 8th స్టేట్మెంట్ n = n + 1 అనేది సిస్టంకి అర్థమైపోతుందా సార్? ఇది వైల్ కి సంబంధించిందని ఇది ఇండెంటేషన్ లో ఉంది కదా. ఓకే ఓకే, ఇక్కడ ఇండెంటేషన్ లో ఉంది కదా అండి. మీరు మీరు ఇలా ఇచ్చారనుకోండి మళ్ళీ రాంగ్ అవుతుంది అది. అలాగని మీరు కంప్యూటర్ మనకు చెప్పదు, ఆ పైథాన్ చెప్పదు, ఆ కంపైలర్ చెప్పదు. ఓకే ఒకసారి రన్ చేయండి సార్ ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు అగ్రీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు రన్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఒకసారి రన్ చేయబోయే ముందు ఆలోచిద్దాం ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ నెంబర్ వాల్యూ ఎంత అండి? 4th స్టేట్మెంట్. 4 1 సార్. వెరీ గుడ్. నంబర్ వైల్ నంబర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అండి అది. ట్రూ సార్. కాబట్టి 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 కండిషన్ ట్రూ కాబట్టి బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, కండిషన్ ట్రూ కాబట్టి. 6th స్టేట్మెంట్ ఏముంది? 1/2 అవుతుంది సార్, ఫాల్స్ అవుతుంది. కాబట్టి 1 ప్రింట్ అవ్వదు కదా. అవ్వదు, 1 ప్రింట్ అవ్వదు. తర్వాత ఇప్పుడు అంటే అక్కడతో మనకి వైల్ లూప్ లో 6 and 7 టూ స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నట్టు, ఆమె కరెక్ట్? కరెక్ట్. ఓకే, ఇప్పుడు లూప్ అనేది మళ్ళీ మనకి కండిషన్ చెక్ చేస్తుంది అని చెప్పాం కదా. అవును సార్. మళ్ళీ పైకి పోతుంది, అప్పుడు నంబర్ లో వాల్యూ ఎంత ఉందండి? అవన్నీ ఉంటుంది సార్. మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి అది ఇంకా 1 ట్రూ అవ్వదు, ఇంకా 1 and 2 అవ్వదు, 3 అవ్వదు, 4 అవ్వదు, అంటే లూప్ ఇంకా ఫెయిల్ అవ్వదు అనమాట. ఇంకా ఆ 1 రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది సార్? ఎర్రర్ ఏం రాదు. దిస్ లూప్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిట్ లూప్ అంటారు దీన్ని. అంటే కండిషన్ ఇంకా ఫెయిల్ అవ్వదు. ఇంకా రన్ చేసి చూడండి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే అఫ్కోర్స్ సిస్టమ్ కూడా మీకు అలా రిపీట్ అవుతూ మధ్యలో టెర్మినేట్ అయిపోవచ్చు. ఇవ్వండి, ఏం రాదు, అలా ఉండిపోతుంది. ఇంకా ఇవ్వండి, అవుట్పుట్ ఏం రాదు, ఇంకా అక్కడతో ఇంకా స్టాప్ అవ్వదు, ఇంకేం ఉండదు అక్కడ. అంటే మనకు మనకు ఎలా తెలుసు సార్? మనం అంటే రాంగ్ అని అంటే ఎక్కడో దగ్గర పాయింట్ చేయాలి కదా సార్? అది అలా చేయదు అండి, అలా అలా చేయదు. ఓకే, అలా చేయదు. ఎందుకంటే లూప్ మనం ఫెయిల్, అందుకనే మన ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం కొద్దిగా కండిషన్ ఏం రాస్తున్నాం ఎలా ఫెయిల్ చేయాలి ఆలోచించాలి. ఓకే సార్. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను మోడిఫై చేస్తాను, ఇప్పుడు తీసుకొని ఇటు పెట్టి సార్.
ఇప్పుడు రన్ చేస్తా. అటువంటి రన్ చేసినా కూడా రాది, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. చూసారు అది ఇప్పుడు అయిందన్నమాట. అంటే ఇంతకుముందు ఆ లూప్ రిపీట్ అవ్వలేదు కాబట్టి, సారీ లూప్ రిపీట్ అయిపోయింది ఇంకా టెర్మినేట్ కాలేదు కాబట్టి మీకు ప్రాపర్గా అది ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను, రన్ చేస్తే నాకు నెంబర్స్ అనేవి వచ్చింది. కాబట్టి మనం వైల్డ్ లూప్ రాసేటప్పుడు కేర్ఫుల్గా చేయాల్సింది ఏంటంటే, ఎక్కడితో స్టార్ట్ చేయాలి, ఎక్కడితో ఎండ్ చేయాలి, స్టాప్ చేయాలి అనేది మందే పూర్తి రెస్పాన్సిబిలిటీ. ఈ కోడ్ ని చెప్పదా సార్? పైథాన్ ఇక్కడ ఎర్రర్ ఉంది, సింథటిక్ ఎర్రర్. చెప్పదు సార్, అది లాజిక్ మిస్టేక్ కదా. అది మీరు దాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నారో తెలియదు కదా మీకు, అది మీ యొక్క ఇష్టం కదా. అంటే సార్ మీరు ఎర్రర్స్ చెప్పినప్పుడు ఎక్సెప్షన్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్ అని చెప్పారు కదా సార్ అవునండి. అప్పుడు, మరి ఇది చూపించాలి కదా సార్? అంటే ఇప్పుడు ఇది ఏ యూజర్ ఎర్రర్ అర్థం కాదు. ఇది ఏ ఎర్రర్ అవుతుంది చెప్పండి అయితే. మరి లాజికల్ ఎర్రర్ అవుతుంది, ఇది లాజికల్ ఎర్రర్, గ్రామాటిక్ ఎర్రర్స్, ఇట్ ఇస్ నాట్ సింటాక్టికల్. లాజికల్ మనం మనం హ్యూమన్ మేడ్ కదా అండి, ఇది మన మన మిస్టేక్. లాజికల్ లేదు, లాజికల్ కరెక్ట్. మనం మనం ఏం తప్పు చేసాం? ఇప్పుడు సపోజ్ లెంగ్ కూడా ఉంది అనుకో 100 లైన్స్, మనం ఏం తప్పు చేసాం మనకే తెలియదు సార్. అది మరి అవ్వదు కదా సార్. ఎందుకు అంటే మన ఇప్పుడు నా లాజిక్ నేను ఎన్ ఈక్వల్ ఇక్కడ ఎన్ ప్లస్ వన్ ఇచ్చానండి. ఇంకా నేను 2 ఇచ్చాను అనుకోండి, అది ఎవరి ఇష్టం? అది అంతే కదా, యూజర్ యూజర్ మిస్టేక్, డెవలపర్ మిస్టేక్. కాబట్టి వాడే ఎవరైతే ఉన్నాడో వాడే చేయాల్సి ఉంటుంది. అది అర్థమవుతుంది కదా సార్. అంటే లెంగ్ కోడ్ ఉన్నప్పుడు మనకి కష్టం అవుతుంది కదా, అంటే మా హ్యూమన్ మిస్టేక్ చేయొచ్చు కదా అని, బై మిస్టేక్ లో ఏదో 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 పెట్టేస్తున్నారు, ఇండెంటేషన్ మిస్టేక్. చెప్పింది అర్థమైంది. కాబట్టి ఏంటంటే మనం అవి మనం చేస్తున్నప్పుడు మనం మనం చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనది సార్. అంటే ఇట్లా ఇది ఉంటుంది సార్, డిబగ్ లాంటిది ఉంటుంది సార్. ఆ లాజికల్ మిస్టేక్స్ ఉండవండి, లాజికల్ ఎర్రర్స్ ఉండవు. డిబగ్ ఉంటుంది అంటున్నాను. అవి ఉన్నాయి, అవి ఉన్నాయి కదా. మీకు రన్ టైమ్ ఎర్రర్స్ ఉన్నాయి కదా, రన్ టైమ్ ఎర్రర్స్ ఉన్నాయి, సింగ్రాటికల్ ఎర్రర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి, మీకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ చూడండి, అడ్మార్క్ చూపిస్తుంది. ఇది కంప్లీట్ సింటాక్టిక్ ఎర్రర్ సార్, బ్లండర్. ఇది మనకి కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ఐడెంటిఫై చేస్తుంది. అవును కరెక్ట్. ఇప్పుడు ఈ లాజిక్ రన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ ఇచ్చానా 8 ఇచ్చానా అనేది అది మనకు తెలుస్తుంది మాత్రమే. అలా డిబగ్ లాంటిది ఉందా సార్? అంటే అలా ఉంటుందండి, ఇక్కడ ఉండదు. ఎందుకు అంటే ఇది మనకు మనం చేస్తుంది కదా. ఓకే ఓకే, ఒకసారి మన రిక్వైర్మెంట్ చూసుకొని రన్ చేసి మళ్ళీ ఏదైనా తప్పులు మనమే చెక్ చేసుకోవచ్చు. అవును సార్, అవును. అందుకే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు చిన్న చిన్న లైన్స్ రాసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇంకేం ఉండదు సార్? ఒక డౌట్. ఎస్ ఎస్ సార్. సో బేసికలీ ఇక్కడ మనకి ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ లేదు కనుక కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం ఈ నమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది విత్ ఇన్ ఇఫ్ లూప్ ఉన్నట్ట, అవుట్ సైడ్ ద ఇఫ్ లూప్ ఉన్నట్ట సార్? అవుట్ సైడ్ ఇఫ్ అండి, విత్ ఇన్ వైల్. అవుట్ సైడ్ ఇఫ్, విత్ ఇన్ వైల్. ఇందాక ఇది ఇటు జరిపితే అవుట్ సైడ్ వైల్ వస్తుంది, అప్పుడు ఇన్ఫినిట్ అవుతుంది. అవునండి, అక్కడ ఇండెంటేషన్ ఉంది కదా. అంటే మనకి సి లాంగ్వేజ్ లో, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ లో, జావా లాంగ్వేజ్ లో అయితే ఈ విధంగా బ్రాకెట్స్ ఉంటాయి సార్. అవును, ఇక్కడ బ్రాకెట్స్ కి బదులుగా ఏముంటుంది అంటే ఇండెంటేషన్ ఉంటుంది అంతే. ఈ ప్రోగ్రామ్ ఈ పైథాన్ స్టైల్ ఏంటంటే ఓన్లీ ఇండెంటేషన్ ఓపెన్ క్లోజ్ అంతే. సరే, ఇండెంటేషన్ పెట్టడమే అంతే. ఓకే సార్, ఇది లాజిక్ అర్థమైందండి? అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం, దీన్ని నోట్ చేసుకోండి. వన్ మోర్ ప్రోగ్రామ్ తీసుకుందాం. అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఎందుకు ఇస్తున్నానంటే, కొద్దిగా మీకు వైల్ లూప్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ప్రోగ్రామ్ ఏ విధంగా వస్తుంది అనే ఇంట్రెస్ట్ కోసమే చెప్తున్నాను. అంటే ఇవన్నీ చెప్పుకుంటే మనకి ముందు క్లాసు వెళ్ళడం కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడాను నేను ఈ వైల్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఎందుకంటే మన ప్రోగ్రామర్గా అంటే మీరు అందరూ న్యూ కాబట్టి మనకి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా రాస్తే వస్తుంది అని తెలియడం కోసమే నేను చెప్తున్నాను అనమాట. ఎంత టైం తీసుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ క్లాసెస్లో మాత్రం మనం ఎంత డిస్కస్ చేయను అనమాట. కాబట్టి ఈరోజు క్లాస్లో మనం ఓన్లీ ఈ వైల్డ్ ఇఫ్ ఇవే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్తారా పని ఏదైనా, మీరు చెప్పండి నేను చేస్తా. ఏదైనా మీరు ఏదైనా ఒక లా ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మీరు నాకు ఇవ్వండి, నేను మీ ముందు మ్యాక్సిమం నేను ట్రై చేస్తా, ప్రజెంట్ చేస్తా.
ఒక టాస్క్ ఇవ్వండి నాకు, నేను మీ ముందు నేను ట్రై చేస్తాను. అంటే మ్యాక్స్ అఫ్ కోర్స్ నేను ట్రై చేస్తాను, నేను చేస్తానని చెప్పట్లేదు, నేను ట్రై చేస్తాను. ఒక చిన్న టాస్క్ ఇవ్వండి నాకు. సార్ ప్రైమ్ నెంబర్స్ ని చేయడం చేయడం ఉంది సార్. ప్రైమ్ నెంబర్ ఓకే, చేయమంటారా? ప్రైమ్ నెంబర్ చేయమంటారా? ప్రైమ్ నెంబర్ చేయమంటారండి. మీకేమైనా ఇంకేమైనా ఇంకేమైనా కొంచెం హార్డ్ తీసుకోండి సార్. ప్రైమ్ నెంబర్ అంటే మేము ట్రై చేస్తాము. మీరు చేస్తారా? ఓకే, చెప్పండి, ఇంకా ఏదైనా చెప్పండి, కొంచెం మీ ఇష్టమే, ఇంకా ఏదైనా. నంబర్ పిరమిడ్ సార్ ఏమండి? నంబర్ పిరమిడ్ పిరమిడ్, పిరమిడ్ షేప్లో కావాలా అది? అవును సార్. అది కొద్దిగా అంటే ఇంకా వైల్డ్ లూప్స్ ఎక్కువ రాయాల్సి ఉంటుందండి, అది కొద్దిగా లెంగ్తి అవుతుంది ప్రోగ్రామ్. ప్రైమ్ నెంబర్ ట్రై చేద్దాం. అదే అదే, ప్రైమ్ నెంబర్ నేను మీరు ఇస్తే మళ్ళీ ఇంకోసారి ఏమన్నారంటే సార్ మీరు ట్రై చేస్తామని చెప్పారు, మీరు ట్రై చేయండి. ఓకే సార్. సరే, ఇంకో చిన్న లాజిక్ తీసుకుందామండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్కూల్లో అటెండెన్స్ లాంటిది ట్రై చేద్దాం సార్, గర్ల్స్ బాయ్స్ అలా. అది కూడా మనకి పెద్ద ప్రోగ్రామ్, లెంగ్ది ప్రోగ్రామ్ అవుతుంది. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఏమైనా చెప్తాను మీకు. నాకు ప్రోగ్రామ్ ఏంటంటే 1, 2, 3, 4, 5 ఇలా ఒక నాకు 100 నెంబర్స్ ఉన్నాయండి, లేదా 8 నెంబర్స్ ఏమైనా నెంబర్స్ ఉన్నాయి, ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ ప్రింట్ అయిపోవాలనమాట, నాకు నెంబర్స్ ప్రింట్ కావాలి, లేదా ప్రింట్ కాకపోయినా నో ప్రాబ్లం. నాకు ఏం కావాలంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబర్స్ సమ్ అనేస్తూ అందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో వాటి సమ్ కావాలన్నమాట. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆడ్ నెంబర్స్ సమ్ కావాలి. ఇది నా టాస్క్, ఓకేనా? కావాలి సార్. ఈవెన్ నెంబర్ సమ్, ఆడ్ నెంబర్ సమ్ చేయమంటారు? అవుట్పుట్ ఏంటంటే నాకు 2 + 4 + 6 + 8 + 10, అది ఈవెన్ నెంబర్ సమ్. ఇక్కడ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆడ్ నెంబర్ అంటే 1గా తీసుకోండి, కానీ 1 కాదు, కానీ 1గా తీసేసుకోండి. సో 1, 3, 5, 7, 9 వీటిని ఆడ్ నెంబర్గా తీసుకోండి, వాటిని సమ్ చేయండి. చెప్పనా ఇది? సార్ ఇది బాగానే బాగానే ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ వన్. మొత్తం నెంబర్ టోటల్ సమ్ అన్నాం, టోటల్ సమ్ కూడా కావాలి నాకు. ఈ లాజిక్ తీసుకున్నాం, ఓకే. సరే, ఈ లాజిక్ని మనం రాద్దాం అనుకున్నప్పుడు ఏ విధంగా రాద్దాం అనేది చూద్దామండి. ఇది నేను కామెంట్లో పెడుతున్నాను, జస్ట్ నేను ఏం రాస్తున్నాను జస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ నేను నాలాగే రాయాలని రాయాలంటే ఏమీ లేదు, మీరు మీకు నచ్చినట్టుగా రాయొచ్చు. నాకు ముందుగా 1 ప్రింట్ అవ్వాలండి, 1 ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ ఏ అని తీసుకున్నా, a = 1. అందరికీ ఓకేనా ఇది? నేను చెప్తుంది ఫాలో అవుతున్నారు కదండి. 1 ప్రింట్ అయ్యింది, ఎందుకండి ఇక్కడ 1 ప్రింట్ అయింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1, 2 ప్రింట్ కావాలి, 2 ప్రింట్ కావాలి కాబట్టి ఇంక్రిమెంట్ చేయండి. b = 2, 2 కావాలి కాబట్టి a = a + 1, 2 కావాలి కాబట్టి a = a + 1. ఈ 2 కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ప్రింట్ అని రాస్తున్నాను, ప్రింట్ ఏ అని మళ్ళీ రాశాను, నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, నాకు a1 or 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 3 కావాలి కాబట్టి మళ్ళీ a + 1 రాస్తాను, ప్రింట్ ఏ అని రాస్తాను, మళ్ళీ a + 1 రాస్తాను, ప్రింట్ ఏ రాస్తాను, a + 1 రాస్తాను, ప్రింట్ ఏ రాస్తాను, అలా 10 టైమ్స్ రాస్తాను. సో ఈ స్టేట్మెంటే నాకు ఎవ్రీ టైం రావాలనుకుంటున్నాను కాబట్టి దానిని నేను వైల్ పెడుతున్నాను. వెరీ గుడ్ అండి, వైల్లో పెడుతున్నాను. ఇలా ఎన్నిసార్లు కావాలి నాకు? 10 టైమ్స్ కావాలి కాబట్టి a < 10. వెరీ గుడ్, ఇంతకు ముందు చెప్పినట్టుగా లెస్ దాన్ ఈక్వల్ టు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే 10 కూడా కావాలి కాబట్టి మనకి. ఇప్పుడు రన్ చేసి చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1, 2, 10 నెంబర్స్ అనేవి వచ్చిందండి. సార్ 1 రాలేదు సార్, 1 వచ్చిందండి. ఇగండి, ఓకే ఇప్పుడు చూడండి వస్తుంది. ఇక్కడ మనకి సరిపోలేదు అనమాట, ప్రింట్ సరిపోలేదు. 1, 2, 10 నెంబర్స్ అనేవి వచ్చున్నాయి. ఇప్పుడు నాకేం కావాలంటే ఈవెన్ నెంబర్స్ సమ్ అని కావాలన్నమాట. అంటే దీని తర్వాత నా ఇక్కడ రాస్తాను నేను ప్రింట్ ఈవెన్ నెంబర్స్ సమ్. రన్ చేసి చూడండి,
నాకు ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ సమ్ అని వస్తుంది లాస్ట్లో. ఈవెన్ నెంబర్ సమ్, అదేవిధంగా ఆడ్ నెంబర్ సమ్ కూడా కావాలి నాకు. ఆడ్ నెంబర్ సమ్ కూడా వస్తుంది దానికి మళ్ళీ. ఈవెన్ నెంబర్ సమ్, ఆడ్ నెంబర్ సమ్ నాకు ఆ వాల్యూ కావాలి ఇక్కడ. అంటే 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 ట్వంటీ, 40 సార్, 40 అండి ఇది. 40 సార్, ఈవెన్ నెంబర్ 40. 30 కాదా, 40 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 ట్వంటీ, 20 ప్లస్ 10 30 కదండి. సారీ 30. 30 ఆడ్ నెంబర్, ఇక్కడ 1 కూడా తీసేసుకోండి. 1 ప్లస్ 3 ఫోర్, 4 ప్లస్ 25 వస్తుంది అనుకుంటా. 4 6 టోటల్ సమ్ 55 వస్తుంది. ఇప్పుడు నాకు వీటిని క్యాల్కులేట్ చేయాలి లాజిక్. సరే చూద్దాం ఇక్కడ ఏమవుతుందంటే, ఇది 1 2 3 ప్రింట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నాకు 2 4 8 10 ప్రింట్ అవ్వాలి. 2 4 6 8 వాటి సమ్ కావాలి నాకు ఇక్కడ. ఇక్కడ వాటి సమ్ కాకుండా కావాలి. కాబట్టి మనకి ఈ సమ్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఇది ఈవెన్ నెంబర్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిపీట్ అవుతున్నప్పుడు కాబట్టి ఈ స్టేట్మెంట్స్, ఇన్ బిట్వీన్ ఈ స్టేట్మెంట్స్లోనే మనం చేయాలి. అది ఏం చేస్తాను, 1 ప్రింట్ అయిన తర్వాతన, లేదా 2 ప్రింట్ అయిన తర్వాతన, 3 ప్రింట్ అయిన తర్వాత ఏం రాస్తాను నేను, అది ఈవెన్ నెంబరా కాదని చెక్ చేస్తాను. ఆ నెంబర్ ఏ అనే నెంబర్ ఈవెన్ నెంబరా కాదా చెక్ చేస్తాను. అర్థమవుతుందండి? ఎస్ సార్. చూడండి, యూ మస్ట్ రైట్ దిస్ కోడ్ విత్ ఇన్ ఇఫ్ వైల్ బ్లాక్ ఓన్లీ. ఎందుకంటే రిపీట్ చేయాలి కదా మనకి. ఈ కోడ్ మీరు వైల్ లూప్లో మాత్రమే రాయాలి, ఎందుకంటే రిపీట్ అవ్వాలి. అది 2 3 4 5 6 7 అప్ టు 10 కావాలి కాబట్టి. సరే ఓకేనా, కంటిన్యూ చేయనా? చేయండి సార్, అంటే అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాం సార్. చెప్పండి, ఆపమంటే జస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తా, రిపీట్ చేస్తా. లేదు సార్, ఓకే కంటిన్యూ సార్. మనం అన్ని నెంబర్స్ చేయాలి కాబట్టి అది వైల్ లూప్లో పెడుతున్నాం అంతే కదా. అంతే కదండి, ఇప్పుడు ఈవెన్ నెంబర్ చెక్ చేయాలి, ఆడ్ నెంబర్ చెక్ చేయాలి కాబట్టి చేయాలి కదా. ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అలా అయితే ఆ నెంబర్ ప్రింట్ చేయండి. ఏ నెంబర్ మన నెంబర్ మనం ప్రింట్ చేయడం అవసరం లేదు, ఆల్రెడీ ప్రింట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు అలా అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లాజిక్ రాస్తానండి. లాజిక్ ఏంటంటే, అది ఏ వాల్యూ 2 అనమాట. ఇక్కడ ఇక్కడ 2 3 4 5 6 అలా అవుతూ వెళ్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏ వాల్యూ 2 3 4 5 6 అలా అవుతుంది కాబట్టి అది ఈవెన్ నెంబర్ మాత్రమే సమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ లాజిక్లో ఒక చిన్న లాజిక్ రాస్తాం. సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు, క్లియర్గా వినండి, సమ్ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వకముందు, అంటే ఎగ్జిక్యూట్ అవ్వకముందు సమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది సార్. వెరీ గుడ్, 1 ఉందండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి, సమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది? 0 ఉంటుంది సార్. ఎందుకు 0 ఉంది? ఎగ్జిక్యూట్ అయింది కదా సార్, రీప్లేస్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి సమ్ లో 0 ఉంది, అంతేనా? ఇప్పుడు చెప్పండి, సమ్ లో వాల్యూ ఇనీషియల్ గా నేను 1 తీసుకోకుండా 0 తీసుకున్నా, ఇప్పుడు సమ్ లో వాల్యూ 1 పెట్టా. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అంటే 2 అనే నెంబర్ చెక్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ అయినప్పుడు సమ్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది సార్. ఇది మీకు అర్థమైంది కదా లాజిక్ ఇది. ఇప్పుడు నెంబర్ 3 అయినప్పుడు సమ్ వాల్యూ ఎంత ఉంటుంది? 3 అయినప్పుడు ఈ కండిషన్ ఏ వాల్యూ, ఏ వాల్యూ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఏ వాల్యూ 3 అయినప్పుడు, ఏ వాల్యూ 3 అయ్యేటప్పుడు సమ్ వాల్యూ ఎంత అవుతుంది? 0 సార్. 1 1 1 ఏ వాల్యూ 3 అయినప్పుడు, ఒకసారి క్లియర్గా వినండి, ఏ వాల్యూ 3 అయినప్పుడు సమ్ వాల్యూ ఎంత అవుతుంది? 0 ఉంటుందా, 1 ఉంటుందా?
ఇఫ్ కండిషన్ బై టూ కాదు సార్, చాలా ఇఫ్ ఫెయిల్ అయింది కాబట్టి సమ్ ఎగ్జిక్యూట్ కాదు సార్. ఇఫ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి సమ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సమ్ సార్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే ఫాల్స్ కదా సార్. కాబట్టి ఏమవుతుంది, సమ్ వాల్యూ ఎంత వస్తుంది? జీరో. త్రీ ఉంటుంది. జీరో జీరో సమ్ 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 జీరో ఉంటుంది. ఎగ్జాంపుల్ త్రీ అని చెప్పారు కదా సార్. సరే, ఏ వాల్యూ త్రీ? ఏ త్రీ అయినప్పుడు ఏ వాల్యూ త్రీ అవుతుంది, సమ్ అట్లాగే ఉంటుంది. ఏ వాల్యూ త్రీ అయినప్పుడు సమ్ వన్ కాదు. ఏ వాల్యూ త్రీ సమ్ వన్ కాదు. అవును. ఏ వాల్యూ ఫోర్ అయినప్పుడు అగైన్ సమ్ జీరో. కరెక్ట్, ఎందుకంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు అదే రిపీట్ అయింది అనుకోండి, ఇప్పుడు చెప్పండి లాజిక్ ఏమొస్తుందో. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ. ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ టూ అయింది అనుకోండి, సమ్ వాల్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు? పేపర్ పెన్ తీయండి సార్, వస్తుంది మీకు. ఏ వాల్యూ టూ అయినప్పుడు సమ్ ఎంత అవుతుంది? ఏ వాల్యూ టూ సార్? ఏ వాల్యూ టూ అయినప్పుడు సమ్ ఎంత అవుతుంది? టూ అవుతుంది సార్. ఏ వాల్యూ టూ అయినప్పుడు సమ్ వాల్యూ సమ్ ప్లస్ ఏ అంటే టూ అవుతుంది సార్. ఏ వాల్యూ త్రీ అయినప్పుడు సమ్ ఎంత ఉంటుంది? ఏ వాల్యూ త్రీ అయినప్పుడు వన్ అవుతుంది సార్. వన్ ఎందుకు ఉంటుంది? జీరో జీరో సార్, టూ ఉంటుంది. జనరల్గా జీరో ఉండాలి, కానీ జీరో ఉండదు, ఆల్రెడీ టూ తో అయిపోయింది కదా, టూ ఉంటుంది అనమాట. ఏం సార్ మళ్ళీ చెప్పండి. అది ఏవల్ త్రీ ఉంది అనుకోండి, ఏవల్ త్రీ అయినప్పుడు ఇంతకుముందు టూ అయింది కదా, టూ అయినప్పుడు సమ్ లో వాల్యూ జీరో ఉంది. సరే, ఇంతకుముందు టూ అయిన కొత్త వాల్యూ ఏం రాదు కాబట్టి టూ ఉంటుంది. సమ్ టూ ఏ ఉంటుంది ఇప్పుడు. ఇంకా ఇప్పుడు సమ్ త్రీ, ఏ త్రీ అయింది అనుకోండి, సమ్ టూ ఏ ఉంటుంది. అదే సార్, ఏ టూ ఏ త్రీ అయినప్పుడు సమ్ టూ ఏ ఉంటుంది. అవును. ఇప్పుడు ఏ ఫోర్ అయింది అనుకోండి, చెప్పండి ఏమవుతుంది? ఏ ఎంత సార్? ఫోర్ 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 అండి. సిక్స్ అవుతుంది. సిక్స్ అవుతుంది సార్. వెరీ గుడ్, నా పాయింట్ మీరు క్యాచ్ చేశారు, అర్థమైంది అనుకుంటా మీకు. టూ ఉండే, టూ ప్లస్ ఫోర్ సిక్స్. అవును సార్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు, ఈ ప్రోగ్రామ్, ఈ లాజిక్ మీకు ఏం చెప్తుంది చెప్పగలరా? ఇప్పుడు అంటే ఈవెన్ నంబర్స్ ని, ఈవెన్ నంబర్స్ ని యాడ్ చేస్తాం సార్. అంటే ఎందుకంటే డివైడ్ ఈక్వల్ టు 0 అయింది కదా. నౌ సింపుల్లీ రైట్ హియర్ దట్ నంబర్ ఇస్ సమ్ అని రాసుకోండి. ఇప్పుడు రన్ చేసి చూడండి సార్. మనం ఈ వేరియబుల్స్ ఎక్కడ పడితే అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చా సార్? ఇట్లా చేసుకోవచ్చు అండి. అదే మనకి దాన్ని డైనమిక్ ఇనిషియలైజేషన్ అంటారండి. చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో, సరిపోయిందా? సార్ 30 కరెక్టే వచ్చింది. ప్రింట్ కింద ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ ఇచ్చారా, అది కూడా వైల్ లూప్ లో ఇచ్చారా సార్? అది ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ వైల్ లూప్ లో ఉండాలండి, ఎందుకంటే మన లూప్ మనకి కంటిన్యూ అవ్వాలి కదా. రెండు రెండు కండిషన్స్ వచ్చారు, కన్ఫ్యూజన్ అవుతుంది సార్. అదే అదే అన్నాను, మీకు కొద్దిగా కొద్ది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అండి అది. ఓకే సార్. వైల్లోనే రెండు కండిషన్స్ ఇన్కార్పొరేట్ చేయొచ్చా? ఏ వైల్ అంటే అక్కడ, అంటే ఏ లెస్ దన్ ఎలా అంటే, అంటే ఏ లెస్ దన్ ఈక్వల్ టు 10 అండ్ ఏ మాడ్యులస్ ఆఫ్ ఈక్వల్ టు 0. అలా అవ్వదు కదా, ఎందుకు? లాజికల్ ఆపరేట్ అలా అవ్వదు కదా, ఎందుకు అంటే ఆ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే గానీ వైల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే, మీరు చెప్పినది ఒకవేళ అయ్యింది అనుకోండి, అది ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కి మాత్రమే క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఆడ్ నెంబర్స్ ని పట్టించుకోదు. ఇంకా అర్థమైందండి? ఓకే అండి. ఓకే ఓకే. ఎందుకంటే టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా ఎండ్ పెట్టేటప్పుడు. మీరు ఎన్ అయిన కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏ అండ్ బి రెండు కూడా కండిషన్లు సాటిస్ఫై అవ్వడాల కోసం పెడుతున్నారు. అప్పుడు మీరు ఈ లాజిక్ ఏ మోడ్యులస్ టూ అనేది ఈ వైల్లోనే మీరు చెప్పినట్టు ఇన్కార్పొరేట్ చేస్తే ఏమవుతుంది అంటే, అది రెండు కూడా జరగవు. ఇప్పుడు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ చెప్పండి, ఏం చేయాలి? నేను చెప్పండి, మీరు చెప్పండి, నేను టైప్ చేస్తాను ఆడ్ నెంబర్. సార్ అది ఏ బై టూ ఈక్వల్ టు వన్ పెట్టాం. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం, ఏ బై టూ ఈక్వల్ టు వన్ అవసరం రాయమంటారా, ఎల్స్ రా సరిపోతుంది అంటారా? ఓన్లీ సింపుల్ ఏ అంటే మీరు ఏ వన్ కన్సిడర్ చేస్తే, నాకు వన్ కూడా కావాలి, నాకు వన్ కూడా తీసుకుంటా, వన్ కన్సిడర్ వన్ చేస్తే ఇంకా డైరెక్ట్ గా చేస్తారు.
ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ వచ్చేసాయి కదా సమ్, ఆడ్ నెంబర్ చెప్పండి. ఈ లాజిక్ ని బేస్ చేసుకోండి. ఏ ఈక్వల్ ఏ ప్లస్ 1 సార్ అంతే. ఎక్కడ ఇప్పుడు ప్రింట్ ఏ అన్నారు కదా, ఆడ్ నెంబర్ కూడా కావాలి, ఆడ్ నెంబర్ సమ్ కూడా కావాలి నాకు. సార్ ఎల్స్ బ్లాక్ రాసి ఇంకో వేరియబుల్ తీసుకుని దాన్ని కూడా ఇంకా చేస్తే సరే. చెప్పండి చెప్పండి, ఇఫ్ ఉంది కదా, ఇది ఏ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయినప్పుడు సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ అని చెప్పాం కదా. ఇప్పుడు ఎల్స్ బ్లాక్ రాయమంటారు. వెరీ గుడ్ అండి. ఎల్స్ ఇప్పుడు చెప్పండి అంటే సమ్ అనేది తీసుకోకుండా ఇంకో వేరియబుల్ తీసుకోమంటారు. వెరీ గుడ్ అండి. అందుకోసం ఇక్కడ ఇంతకు ముందు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ సమ్ అని తీసుకోండి, జస్ట్ మనకు అర్థం కావడం కోసం. ఓకే, జస్ట్ యూజర్కి అర్థం కావడం కోసమే అది. ఈవెన్ సమ్ అని తీసుకోండి. అదేవిధంగా ఇది మీరు చెప్పినట్టుగా ఆడ్ సమ్ అని తీసుకోండి. ఆడ్ సమ్ ఈక్వల్ టు రైజ్ కదా, అలాగేది గుర్తుందా లాజిక్ అది. ఇది కూడా మీరు ఈవెన్ సమ్ ప్లస్ ఏ అని రాయచ్చు, ఆడ్ సమ్ ప్లస్ ఏ రాయచ్చు, అంతే కదండి. ఈ 14th స్టేట్మెంట్ అండ్ 12th స్టేట్మెంట్ ఒకటే, కాకపోతే ఇది ఈక్వల్ టు అని యూజ్ చేసాం. మీరు అలా కాదు అనుకుంటే దీన్నే స్టేట్మెంట్ తీసుకుని దానిలాగా రాసేయండి. రెండు ఒకలా కనిపిస్తాయి. ఈవెన్ సమ్ ఈక్వల్ టు ఈవెన్ సమ్ ప్లస్ ఏ, ఇప్పుడు ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 దెన్ ఈవెన్ సమ్ ఈక్వల్ టు ఈవెన్ సమ్ ప్లస్ ఏ, ఎల్స్ ఆడ్ సమ్ ఈక్వల్ టు ఆడ్ సమ్ ప్లస్ ఏ. ఇప్పుడు మీరు ఆడ్ సమ్ అని రాయండి. ఆడ్ సమ్ ఆడ్ సమ్ అని రాస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆడ్ సమ్ అని రాస్తే ఓకే ఈవెన్ సమ్, ఈవెన్ సమ్, ఈవెన్ సమ్, దిస్ ఇస్ ఆడ్ సమ్. రన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ అనేది ఈవెన్ సమ్ వస్తుంది, ఆడ్ సమ్ వస్తుంది. మనకి ఇన్పుట్ ఏంటంటే టోటల్ సమ్ కూడా కావాలి. చెప్పండి టోటల్ సమ్ ఏం చేయాలి. రన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ ఏమొస్తుంది. 55 దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. అర్థమైందండి లాజిక్, ప్రోగ్రామ్ బాగుందా, అర్థమైందా. బాగుంది సార్, అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి కన్ఫ్యూజన్ పోవడానికి. అంటే సార్ కొద్దిగా అంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ఉంటాయంటే మనకి చెప్పినప్పుడు బాగుంటాయి, అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్న బై సెల్ఫ్ ప్రాక్టీస్ అయితేనే వస్తాయండి. మనం నెంబర్ ఆఫ్ బుక్స్ రెఫర్ చేసినా కూడా ఏముంటుంది అంటే వైల్ స్టేట్మెంట్ ఏముంటుంది అంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు. వన్స్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్ని రిపీట్ అవుతాయి, ఎంతవరకు అంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంతవరకు అని రాసి ఉంటుంది. ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు. నెక్స్ట్ మన రిమైనింగ్ అన్నీ కూడాను యాజ్ అ స్టూడెంట్గా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి అన్నమాట. ఇది మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం, ఐ మీన్ చేయగలుగుతాం. సార్ చెప్పండి. ఎక్కడండి సార్, కొద్దిగా మీ వాయిస్ రైజ్ చేయరు. 9th రోజులో వైల్ స్టేట్మెంట్ తర్వాత ప్రింట్ ఉంది కదా సార్. అవునండి అవును. ప్రింట్ తీసుకోవాలి సార్. అంటే మనకి అవుట్పుట్లో నెంబర్స్ రావాలనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ అయ్యింది. ఇది నెంబర్స్ వద్దు అంటే 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వద్దు అనుకోండి, జస్ట్ ఇది సింపుల్లీ పుట్ హ్యాష్ సింబల్ పెట్టేయండి, హ్యాష్ ట్యాగ్ పెట్టేయండి. అప్పుడు ఏమవుతుంది మీకు కామెంట్లోకి వర్క్ చేస్తుంది, అది మీకు ప్రింట్ అవ్వదు అనమాట. ఇంకా అంతేనండి, సమ్ కావాలనుకుంటే మాత్రమే వస్తా వస్తారు. అది ఈవెన్ నెంబర్ సమ్, ఆడ్ నెంబర్ సమ్, టోటల్ సమ్. అర్థమైందండి లాజిక్ ఇది. సార్ అర్థమైంది సార్. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇస్తాను, మీరు చేయగలరా, తర్వాత చేయగలరా.
ఎస్ సార్. సార్ ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ని మీరు 10 అనే నెంబర్తో డివైడ్ చేయండి, నాకు రిమైండర్ 9 కావాలి. ఆ నెంబర్ చెప్పండి, మీరు చెప్పగలరు వెంటనే చెప్తారు. ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ని 10తో డివైడ్ చేయండి, నాకు రిమైండర్ అనేది 9 కావాలి. 19, 39, 29, 59, 59, 49. అంటే లాస్ట్లో ఉండే 9 అనేది కూడా 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 వస్తుంది. ఓకేనా, అర్థమైందండి. ఓకే, ఇప్పుడు అదే నెంబర్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు 39 తీసుకున్నారు అనుకోండి, 10తో డివైడ్ చేస్తే రిమైండర్ నాకు 9 అనేది వచ్చింది. బాగుంది. అదే 39ని 9తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 8 కావాలి. అంటే రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఆ నెంబర్ ఏది రెండు సార్ మళ్ళీ చెప్పండి రిక్వైర్మెంట్. ఫస్ట్ నెంబర్ ఈస్ 10తో డివైడ్ చేస్తున్నాను, రిమైండర్ 9 కావాలి. అది ఓకే. సెకండ్ ఏ నెంబర్, ఏ నెంబర్ అయితే మీరు తీసుకున్నారు 10తో డివైడ్ చేశారో రిమైండర్ 9 వచ్చిందో, అదే నెంబర్ని 9తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 8 కావాలి. అదే నెంబర్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 కావాలి. అదే నెంబర్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 కావాలి. అదే నెంబర్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 కావాలి. అదే నెంబర్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 కావాలి. అదే నెంబర్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 కావాలి. అదే నెంబర్ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 కావాలి. అదే నెంబర్ని 3 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కావాలి. ఆ నెంబర్ ఏది, అలా నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ అన్నీ నాకు ప్రింట్ అవ్వాలి. అది నా టాస్క్. అర్థమైందని చెప్పింది సార్? అర్థమైంది. 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 కావాలి, 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 8 కావాలి, 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 కావాలి, అప్ టు 2తో డివైడ్ చేస్తే నెంబర్ 1 కావాలి. ఆ నెంబర్ ఏది, ఆ నెంబర్ ఉందా లేదా, ఉంటే అట్లాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఒక స్పాన్లో, 1 2, సపోజ్ ఒక 1000, 2000, 5000, 10000, లేదా 1 lakh, ఇన్ బిట్వీన్ దట్ నెంబర్స్, ఎట్లాంటి నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే నాకు ప్రింట్ కావాలి. నేను 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 కావాలి, 9తో డివైడ్ చేస్తే 8 కావాలి, 8తో డివైడ్ చేస్తే 6 కావాలి, సారీ 7 కావాలి, 7తో అయితే 6, 6తో అయితే 4, 4తో అయితే 5, 5తో అయితే 4, 4తో 3, 3 అయితే 2, 2 అయితే 1. నాకు ఈ విధంగా కావాలన్నమాట. ఆ నెంబర్ ఏది, ఉన్నాయా లేవా, నెంబర్ అయితే ఉందండి, నెంబర్ అయితే ఉంది, ఉన్నాయి, మీరు చేయగలరు కూడా చేసేస్తారు. అర్థమైందండి లాజిక్, అది అర్థమైందా ఈ ప్రోగ్రామ్ ఎలా అంటే, నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది సార్, ప్రోగ్రామ్ అర్థం చెప్పింది అర్థమైంది కాబట్టి మీరు అందరూ చేయగలరు సార్, అందరూ చేస్తారు. జస్ట్ పేపర్ తీసుకొని పెన్ తీసుకొని జస్ట్ ట్రై చేయండి, ఒక 10 మినిట్స్ ట్రై చేయండి, వచ్చేస్తుంది. ఫ్రీ టైంలో ట్రై చేయండి, వస్తుంది. ఇప్పుడు నేను ఈ విధంగా ఈ లాజిక్స్ చెప్పాను, ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటే, ఈ స్టైల్ మీకు అర్థమైంది అనుకుంటే మీరు అదే స్టైల్లో వెళ్ళండి. లేదు ఈ స్టైల్ బాగాలేదు, ఐ మీన్ ఇలా బాగాలేదు అనుకుంటే మీరు ఓన్గా ట్రై చేయండి. కానీ మీకున్న ఈ లాజిక్ ఇంతవరకు అయిన క్లాసెస్లో అయితే మీరు ఎవరి హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకుండానే మీరు చేయగలరు. బట్ మీరు కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలండి, కొద్దిగా చేయగలరు. ఇవన్నీ కూడా వీటినే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటారు సార్. ఏమంటారు సార్? ప్రోగ్రామింగ్ స్కిల్స్. ప్రోగ్రామింగ్, ఏ ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తారు, స్కిల్స్ అనమాట. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటారు. మనకి లాజిక్ వస్తుంది, మీన్ మనకి అర్థమవుతుంది, కానీ మనం అక్కడ పేపర్ మీద పెట్టలేము అనమాట. మనకి కాన్సెప్ట్ ఓకే, వైల్ లూప్ ఓకే, ఇఫ్ ఓకే, రిమైనింగ్ స్టేట్ రిమైనింగ్ అంతా ఓకే, మన థియరటికల్ పార్ట్ ఉంటుంది. బట్ ప్రాక్టికల్ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఇలాగ మన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది అండి. ఇదంతా బ్రెయిన్లో ఆటోమేటిక్గా జరుగుతుంది, కానీ అంటే
స్టెప్ బై స్టెప్ మళ్ళీ రాయలేకపోతున్నాను. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ అంతే. మీకు మీకు అదే మీకు మీకు వచ్చేస్తుంది లైన్లో వచ్చేస్తుంది నాకు ఎలా చేసేదో నాకు వస్తుంది, కానీ అది పేపర్ మీద పెట్టేటప్పటికి ఆ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా మనం ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం. ఓకేనండి, ట్రై చేస్తాం. ఓకే ట్రై చేయండి సార్. ఇంకా 7 అయింది, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. మనం రేపు క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు ప్రోగ్రామ్స్ ఉన్నాయో కూడా మీరు ఓన్గా ట్రై చేయండి, గ్రూప్లో షేర్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. మీరు ఇప్పుడు చేసినా కూడా గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. ఇంకోండి ఈ లాజిక్ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఇంతవరకు ఐ మీన్ ఈ మనకి తీసుకున్న అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఈ పైథాన్ క్లాసుల్లో ఎవరికి కూడా ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. కాబట్టి మీరు ఎట్లాంటి మీరు పోస్ట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. Thanks. Thanks.